ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అక్కడ కలుసుకున్నాను శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ శివ జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీకి సంబంధించినటువంటి తూర్పుగోదావరి జిల్లా నేతలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారాహి మానిటరింగ్ అంటే వారాహి యాత్ర మానిటరింగ్ సంబంధించినటువంటి కమిటీలతో కూడా భేటీ అవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది మొదటి విడత ఏదైతే వారాహి యాత్ర విజయవంతం అదో ఆయా నియోజకవర్గాల నాయకులను ప్రత్యేకంగా పిలిపించుకొని వారి నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకోవటము అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ప్రజల నుంచి స్పందన అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో విజయవంతం చేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ కూడా వారి యొక్క ఏదైతే ఫీడ్బ్యాక్ నియోజకవర్గాల్లో వారాహియాత్ర ముందు వారాహయాత్ర తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా తెలుసుకోవడానికి వారితోటి ప్రత్యేకంగా భేటీ అవుతున్నటువంటి పరిస్థితుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే గనక రేపటి నుంచి ప్రారంభం కానటువంటి యాత్ర రెండో విడతకి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలతో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది ఇక చూసుకున్నట్లయితే గనక వారాహియాత్రకు సంబంధించి ఏదైతే కమిటీలు నియమించారో ఇటు దానికి సంబంధించినటువంటి స్టేజ్ అదేవిధంగా మానిటరింగ్ కమిటీసు ఫుడ్ మినిస్ట్రేషన్స్ అదేవిధంగా పబ్లిసిటీ కమిటీస్ వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అదేవిధంగా స్థానిక నాయకులకు సంబంధించినటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటి మీద నియమించినటువంటి కమిటీలతో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి రేపటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా నూతన ఉత్సాహంతో ముందుకెళ్లే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు వారితో ప్రత్యేకంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి వారా యాత్ర మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసుకొని రెండో విడత రేపు ఏలూరు పట్నంలో బహిరంగ సభ నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది అయితే ఏలూరు నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర తాడపల్లిగూడెంకి చేరుకున్నది తాడాపల్లిగూడెంలో కూడా పన్నెండవ తేదీ బహిరంగ సభను కూడా ప్రకటించడం జరిగింది ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహియాత్రను చాలా విభిన్న రీతిలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుంది ఒకరోజు స్థానిక నాయకులకి ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా అవకాశాన్ని కల్పించి వారి యొక్క ప్రజా సమస్యలను వారి యొక్క సమయాన్ని కేటాయించి వారిని తెలుసుకోవడానికి వారిని మానిటరింగ్ చేయడానికి వారిలో యొక్క భరోసా నింపడానికి పార్టీని బలోపేతం చేయడానికి మొదటి రోజు వాటిని సిద్ధం చేయడం జరిగింది అలానే రెండో రోజు చూసుకున్నట్లయితే కనుక రెండో రోజు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక వారితో ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు ఇక చూసుకున్నట్లయితే కనుక మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది రెండో విడత రేపటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి యాత్ర విజయవంతం కావాలని జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులంతా కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా రాజకీయాల్లో చూసినట్లయితే కనుక మా లక్ష్యంగా ప్రారంభమైనటువంటి యాత్ర రాష్ట్ర రాజకీయాలలో పెరుమార్పునే తీసుకొస్తుంది ఆ విధంగానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుంది వారాహయాత్రకు ముందు తర్వాత తర్వాతను చెప్పుకునే విధంగా కూడా యాత్ర నడుస్తుందని కూడా స్పష్టం చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక యాత్రలో పవన్ కళ్యాణ్ విభిన్నమైన స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు కురిపించడము ప్రజా సమస్యల ప్రస్తావన తేయడము స్థానిక నేతలు స్థానిక ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి వారు ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నారో వాటన్నింటినీ కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించి ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నటువంటి పరిస్థితుండడం జరిగింది కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అధికారం వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటివరకు ప్రభుత్వం చేయలేని పనులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం ద్వారా జరుగుతాయంటూ కూడా ప్రజల్లో ఒక స్పందన ఉండేటువంటి పరిస్థితుంది మొన్న చూసినట్లయితే కనుక మల్కీపురం బహిరంగ సభలో రాజోలు రోడ్డు గురించి ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడాడో ఆ రోడ్డు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రసంగించిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తర్వాత ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రభుత్వం ఆ రోడ్డుని పూరుకొని పనులు చేయడం మొదలు పెడతాం జరిగింది అంటే ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో ప్రశ్నిస్తే పనులు జరుగుతాయి అనే విధంగా పవన్ కళ్యాణ్ కి సమస్య తీసుకెళ్తే ఆ సమస్య పరిష్కారం అయిందని ప్రజలంతా నమ్ముతున్నటువంటి పరిస్థితుంది అదేవిధంగా రాష్ట్ర రాజీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వైపే చూస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ యాత్రలా ఉంది పవన్ కళ్యాణ్ ఏ ఉపన్యాసం ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి ఎలా వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ ప్రజలతో ఎలా మమేకమవుతున్నారని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుంది వాటన్నింటి మీద కూడా ఫోకస్ చేసినటువంటి పరిస్థితుంది రేపు ఏలూరు పట్టణం నుంచి ప్రారంభమయ్యేటువంటి రెండో విడత యాత్ర పూర్తిస్థాయి విజయవంతం కావాలని జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు కోరుకుంటున్నారు అదేవిధంగా ఇప్పటికే చూసినట్లయితే కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ వారహయాత్రకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయి సిద్ధం చేయడం జరిగింది ఎక్కడికెక్కడికి ఏలూరు పట్టణం అంతా కూడా ఫ్లెక్సీలతో స్వాదర ఆహ్వానం పలుకుతూ కూడా ఉన్నటువంటి పరిస్థితుంది అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మంగళగిరి కార్యాలయంలో జరుగుతున్నటువంటి మీటింగ్ సంబంధించి మీటింగ్లో కూడా పూర్తి విషయాలు వెల్లడించి కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు ఒక భరోసా ఇచ్చి ముందుకెళ్లడానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధం కావడం జరిగింది ఇక్కడి నుంచే ఈ మంగళగిరి కార్యాలయం నుంచే రేపు పవన్ కళ్యాణ్ తన కాన్వాయి ద్వారా డైరెక్ట్ ఏలూరులో ఉన్నటువంటి ఏలూరు బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకోవటానికి కూడా సిద్ధమవుతారు ఏలూరు నుంచే రెండో విడత వరాహ యాత్ర ప్రారంభమవుతుంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్